మళ్ళీ మీ రక్తం తాగేందుకు మీ ఇంటి ఇంటి గడప దొక్కుతుంది. ఖచ్చితంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. బాబు చరిత్ర చూస్తే ఏ రోజు మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు. బాబు మొన్న ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే, సాధ్యం కాని హామీలతో ఆయన చెప్పిన హామీలను చూస్తే, ఆయన చేయబోయే మోసం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 59 నెలలుగా మీ బిడ్డ పరిపాలన మీరు చూశారు. ఈ 5 సంవత్సరాలలో, ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కొరకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కాడు. నా అక్క చెల్లెమ్మలకు మంచి చేసేందుకు 130 సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కి వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే, నేరుగా వారి చేతికి, ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే, వారి చేతికే ఆ సొమ్మంతా అందడం గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా, ఆలోచన ఏమని కోరుతా ఉన్నా, గతంలో ఎవరైనా ఎప్పుడైనా కూడా చూశారా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఈ మాదిరిగా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోయే కార్యక్రమం కానీ పథకాలు కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో మొత్తం 400,000 ఉద్యోగాలుంటే, మనం వచ్చేదాకా దశాబ్దాలుగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా మరో 231,000 ఉద్యోగాలు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే, ఈరోజు నా తమ్ముళ్ళు, నా చెల్లెమ్మలు ఈరోజు ఏ గ్రామ సచివాలయంలోకి వెళ్ళినా కనిపిస్తారు. ఏకంగా 135,000 మంది చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తూ, ఈరోజు మొట్టమొదటిసారిగా హాస్పిటళ్ళల్లో అన్నీ కూడా, ఈరోజు మొన్నటిదాకా ఉద్యోగాలు ఉండి కూడా రిక్రూట్ చేయని పరిస్థితి నుంచి ఈరోజు ఏకంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కొరతే లేని పరిస్థితిలోకి తీసుకొని పోయాం. అందరినీ రిక్రూట్ చేస్తూ ఏకంగా 231,000 రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా జరిగింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో మీ అందరికీ గుర్తుండుంటుంది, ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల కాగితాలతో మేనిఫెస్టో అని చెప్తారు, ఎన్నికలు వచ్చేసరికి మన ఆశలతో ఆడుకుంటారు, అబద్ధాలకు రెక్కలు కడతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే రోజులు చూశాం. కానీ మొట్టమొదటిసారిగా ఆ పరిస్థితులను మారిపించి ఈరోజు ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను మేనిఫెస్టోలో చెప్పినవి నెరవేర్చి మళ్ళీ ఆ మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లోనూ ఇచ్చి, అక్క మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మళ్ళీ ప్రజల ఆశీస్సులు కోరుతా ఉన్నా. పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ హయాంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందరూ ఆలోచన చేయమని కోరుతూ ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను, మీరే ఆలోచన చేయండి. ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా, ఎవరైనా చేశారా, ఎవరైనా చూశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒక విద్యారంగంలోనే ఎన్ని విప్లవాలు సృష్టించామో ఒక్కసారి చూడండి అని అడుగుతా ఉన్నా. పేద పిల్లలు వారి కుటుంబాల కోసం
ఎంతగా తప్పిస్తా ఉన్నామో చూడండి అని తెలియజేస్తా ఉన్నా. నాడు నేడుతో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, మొట్టమొదటిసారిగా ఈరోజు గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే మొట్టమొదటిసారిగా ఈరోజు క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన. 8వ తరగతి పిల్లాడికి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో మొట్టమొదటిసారిగా ఈరోజు ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ బడులలో పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే 3వ తరగతి నుంచే ఈరోజు టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే ఈరోజు సబ్జెక్ట్ టీచర్లు, ఈరోజు టోఫు, ఈరోజు ఐబీ దాకా ఈరోజు ప్రయాణం కొనసాగుతూ ఉంది. పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కనిపిస్తూ ఉన్నాయి. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు, పక్క పేజీ ఇంగ్లీషు. ఈ మాదిరిగా మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. బడులు చేరే సమయానికే పిల్లలకు విద్యా కానుక, బడులలో ఈరోజు ఓ గోరు ముద్ద. పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఓ అమ్మఒడి అనే ఓ గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. పెద్ద చదువులను సైతం నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ, ఆ పెద్ద సైజు చదువులను సైతం అండగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు నేను చెప్పినేటివి విద్యారంగంలో చెప్పినేటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.